ఇది రంగస్థలాన్నే వింతగా మార్చే ఓ విచిత్రం. హఠాత్తుగా ఓ రైలు కూత, ఆ వెంటనే ఓ మిల్లు సైరన్ మోత, ఆ పైన పరిగెడుతున్న గుర్రాల డెక్కల శబ్దాలు. ఆ తరువాత మనకు సుపరిచితులైన సినీ నటుల మాటలు, హాలీవుడ్ నటుల డైలాగు. వింత ధ్వను, ఇదొక అద్భుతం. అభరంజి కంకణాలకు బదులు అరదండాలతోనన్నికడికి ఆశ్చర్యంగా దృశ్యాలు కనుల ముందు కానరాకున్నా చెవులకు మాత్రం వినిపించే విడ్డూరం, మనసుల్లో నిండే ఓ ఆనందం, నిజాలను భ్రమగా భ్రమను నిజాలుగా అనిపింపజేసే ఓ అరుదైన అసాధారణమైన కళను సృష్టించి అనేక మంది కళాకారులను సైతం ఉత్తేజపరుస్తున్న ఓ కళాశక్తి, ఓ శబ్ద మాంత్రికుడు ఎవరు? చూడండి, ఆయన ఎవరో కాదు, మన తెలుగువారే. సాధారణ వ్యక్తిలా కనిపించే ఓ అసాధారణ ప్రతిభకు జయకేతనంగా నిలిచిన ఉన్నత వ్యక్తి, తెలుగుతనం ఉట్టిపడే గట్టి ప్రభావంతో మన గౌరవాన్ని అంతర్జాతీయంగా నిలిపిన ధీశాలి, పద్మశ్రీ బిరుదు ఆయన చెంత చేరింది, డాక్టరేటు ఆయన్ని వరించింది. బహుముఖ ప్రజ్ఞతో ఎన్నో కళలను అధ్యయనం చేసి సాధించుకుని ధ్వన్యనుకరణ బ్రహ్మగా బాసిల్లుతున్న ప్రముఖ మిమిక్రీ కళాకారులు డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్. జనసామాన్యంలో సామాన్యుడిగా ఒదిగిపోవటం ఆయన నైజం, నిరాడంబరం ఆయన వ్యక్తిత్వం. తన కృషితో ధ్వన్యనుకరణ కళకు సోపానాలు ఏర్పరచుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రగతిని సాధించారు. కళా ప్రగతి సోపానాలను అధిగమించి భారత జాతి గర్వించే స్థాయికి ఎదిగారు మనలోని మనిషిగా, ఓ మహామనీషిగా ఈ ధ్వన్యనుకరణ సమ్రాట్. మన బాహ్య నేత్రాలకు వేణుమాధవ్ది ఒక రూపం, మనోనేత్రానికి మాత్రం వివిధ కళల సమాహారం. ధ్వన్యనుకరణకే నూతన వరవణ్ణి సంతరింపచేసిన ఈ సమ్రాట్, ప్రపంచ వ్యాప్తంగా కీర్తి పతాకాన్ని ఎగురవేసిన అలనాటి రంగస్థల నటుడు. ఈ కళామూర్తిలోని కళారూపాలను వర్ణించటం సాధ్యం కాని అంశం. నేరెళ్ల వేణుమాధవ్ ఊరుగల్లు వాసి. వరంగల్ పట్టణంలో 1932 డిసెంబర్ 28వ తేదీన ఓ సుస్వరం ప్రభవించింది, వేణుగానమై పల్లవించింది. ప్రపంచంలోని మేటి వ్యక్తుల వాణిని తన గళంలో పలికించింది. ఆ గళంలో ప్రకృతి శబ్దాలన్నీ ఒదిగిపోయాయి. ఈ జగతిలోని సాంకేతిక ప్రపంచం సృష్టించిన సాధనాల శబ్ద ప్రకంపనలన్నీ నేరెళ్ల నోట గంగా ప్రవాహంలా వెల్లువెత్తాయి. ఓరుగల్లుకే కాదు, రాష్ట్ర రాజధానులకే కాదు, ఢిల్లీ పీఠాల ముందే కాదు, ప్రపంచ ప్రఖ్యాతి వేదికలపై వేణుమాధవ్ తన గళంతో ఇంద్ర మహేంద్రజాలాన్నే సృష్టించారు. ధ్వన్యనుకరణకు పట్టాభిషేకం చేశారు. నేర్చిన కళలెన్నో, కాని మనసా వాచా అంకితమైంది మాత్రం మిమిక్రీ కళకే. ఒక పరిశోధకునిలా మిమిక్రీ కళను అధ్యయనం చేసి అనేక అంశాలను ఔపోసన పట్టి ఆ కళలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏకైక కళాకారుడుగా అందరి ప్రశంసలు అందుకున్నారు డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్. చిన్నతనంలో ఆయనకు అంతా ఆశ్చర్యమే, అనుభవాల ఆనందమే. తమ వీధిలోని రకరకాల వ్యక్తుల ముఖకవళికల్ని, మాట్లాడే తీరుని పరికించేవారు, శ్రద్ధగా పరిశీలించి గుర్తుంచుకునేవారు. వారిని హావభావాలతో సహా వారి మాటల తీరుతో అభినయించి చూపించేవారు. పాఠశాలలో ఓ చిన్నారి విద్యార్థిగా, కళాశాలలో ఓ యువకుడిగా నేరెళ్ల వారికి ఎన్నో అనుభవాలున్నాయి. 64 కళల్లో స్వరవంచనానుంది. శ్రీరామచంద్రుడు మాయలేడిని వేటాడడానికి వెడితే ఆ మాయలేడి ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ రామ. అప్పటి నుంచి మొదలుంది స్వరవంచన అనేటువంటి కళ. అయితే బజార్లో వెళ్లేవాళ్ళు, వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళను అందరినీ అనుగ్రహించేవాడిని. ఒకరోజు తోట జగన్నాథం గారిని ఒక కిరాణా కొట్టుండేది.
దాంట్లో వెళ్ళిన తర్వాత ఏమండి దేవా హనుమయ్య గారిని ఇమిటేట్ చేయండి అన్నాడు. నాకు తెలియదు ఆయన పక్క గోడ పక్కకే ఉన్నట్టు ఆయనలాగే మాట్లాడాను. అడవి రాజు అజ్ఞాన మంత్రి తంట్రం ఉంటుంది కాపని పున్నం అవసరం పురోహితుడు ఇట్టాడు కడుచుకుంటున్నారు అప్పయ్య నా దగ్గర. నేను ఏం చేయమన్నా నేను ఎడబెరం చేసి పున్నం అవసరం పురోహితుడు ఇట్టాడు ఉన్నారు అప్పయ్య. నేను ఇలా మాట్లాడుతుంటే ఆ పక్కన ఆయన గోడ పక్కనే ఉన్నట్ట నాకు తెలియదు. నేను ఇడ ఉంటే నా సౌండ్ గానించి వస్తాను దేవరా ఉన్నాడు. ఇట్లా చెప్తూ పోతే కొన్ని గంటలు చెప్పవచ్చు. మా క్లాస్మేట్ జేట్మల్లన్ ఉండేవాడు, వాళ్ళు మార్వాడీస్. గుండా వీరయ్య గారంటే అద్దెకు ఉండేవారు. గుండా వీరయ్య గారికి గ్రహణం మొర్రి తొర్రి బాగా ఉండేది. ఉదాహరణకు ఈ పిల్లవాడు మా క్లాస్మేట్ జేట్మల్ వెళ్ళి వాడిని ఎట్టబడతాడు తిడుతూ ఉంటే వాడి కోపం వచ్చి వాడి తండ్రితో చెప్పాడు, ఓ ఏ ఓ ఏ ఓ ఓ అన్నాడు వాడు. అంటే తండ్రి అన్నాడు, ఈ క్యాబ్ వాళ్ళు రారే మీరు సమజమైనయ్యారా అన్నాడు. ఓ ఏ ఓ అంటే ఓ సేడు ఏ ఓ నీ కొడుకు ఏ తిడతాండు అని ట్రాన్స్లేట్ చేసి చెప్పేవాడు. ఇలా అనేక మంది నేటివిటీని ఇమిటేట్ చేసి రకరకాలైనటువంటి వ్యక్తులు పురోహితులు శాస్త్రులు సంభావన అడుక్కునేవాళ్ళు అడుక్కునేవాళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరినీ అనుకరించేవాడిని. అలా అనుకరించి ఒకనాడు చిత్తూరు నాగయ్య గారి సినిమా చూసి ఆయన అనుకరించాను. భానుమతిని చూసి భానుమతిని అనుకరించాను. ఫస్ట్ స్టార్ట్ అయింది ప్రజలను ఇమిటేట్ చేసిన తర్వాత నాగయ్య భానుమతి ఇద్దరు ఇమిటేట్ చేయడం అయింది. నాగయ్య గారిలో ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే పద్యాన్ని రాగాలు తీయకుండా ఉండేవారు. ఉదాహరణకు జనరల్ నాలెడ్జ్ ఉండాలి. పానుగడ్డి లక్ష్మీనరసింహం గారు సారంగధర చరిత్ర అని వ్యాసం రాశారు. అందులో సారంగధరుడు అతని మిత్రుడు బంతి ఆడుతుంటే బంతి వచ్చి ప్రేక్షకుల్లో ఒక కుర్రాడికి కండతకు తగిలింది. వాడు అబ్బా అని నాటకమున విరుద్ధముగా గజ్జలోనే ఏడుచుకుపోయాను అన్నాడు. దెబ్బ తగిలి అబ్బా దెబ్బ తగిలి అని అనలేదు వాడు. అబ్బా దెబ్బ తగిలినా అన్నాడు. అంటే పద్యానికి రాగం అక్కర్లేదు అనేటువంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూతో పానుగడ్డి లక్ష్మీనరసింహం గారు చెప్పారు. వార్తాపత్రికల్లోని వార్తలను అనేక ఇతర విషయాలను నిశితంగా పరిశీలించటం ఈయన అలవాటు. ఆ పరిశీలన వివిధ పుస్తకాల్లోని ఎన్నో అంశాలు గమ్మత్తుగా ఉండే మరెన్నో సంఘటనలు ఆయన మిమిక్రీ కళలో ఇతివృత్తాలుగా రూపుదిద్దుకున్నాయి. ఆ పరిశీలనాత్మక దృష్టి సృజనాత్మక సృష్టికి ప్రేరణగా మారింది. అవగాహన ఆలోచన సృజనాత్మకత కళల పట్ల తహతహ అవన్నీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్కి కొండంత కీర్తిని తెచ్చిపెట్టాయి. దైనందిన జీవితంలోని ప్రతి అనుభవం నిశిత పరిశోధన ఆయన మిమిక్రీ కళలో మిళితమయ్యాయి. ప్రేక్షకుల హృదయాలను రంజింపచేశాయి. ఒకరు నట సమ్రాట్, మరొకరు స్వర సమ్రాట్. చలనచిత్ర రంగాన తన అద్వితీయ నటనతో పాత్రలకు జీవం పోసి మన కనుల ముందు నిలిపారు అక్కినేని. సమాజంలోని అనేక వ్యక్తుల స్వభావాలను వ్యవహార శైలిని మిమిక్రీ కళలో అభినయించి మనకు మరపురాని వినోదాన్ని అందించారు నేరెళ్ళ. వేణుమాధవ్ గారంటే నాకు చాలా ఇష్టం. మనకు ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఆయనంటే ప్రత్యేకమైన ఇష్టం. ఎందుచేతనంటే మేమందరం ఆర్టిస్టులమే, కానీ ఆయన ప్రత్యేకమైన ఆర్టిస్ట్. ఆయనతో నాకు చాలా కాలంగా చాలా సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఆయనలో ఉన్న ఒక ప్రత్యేకమైన విద్య ఎవరికీ రానిది, రేర్గా కనిపించేది, వినిపించేది, చూపించేది ఒక ప్రత్యేకమైన విద్య అయింది. అంత మునుపు నేను ఎప్పుడూ చూడలేదు. ప్రపంచం అంతా తిరిగాను, కానీ ఎక్కడా నేను చూడలేదు. మన దేశంలో, భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఆయన పుట్టడం నేను అదృష్టంగా భావిస్తాను. ఎందుచేతనంటే ఆయన గురించి పొగడడానికి కాదు,
మామూలుగా మేమందరం నాటకాల్లో ఆడి సినిమాల్లో చేసి ఏదో ఆర్టిస్టులుగా వెలుగొందుతున్నాం. అలా కాకుండా ఒక ప్రత్యేకమైన దృక్పథంతో ఏర్పరచుకున్న ఒక విద్య. ఇప్పుడు ఆ విద్య ఆయనతోనే ప్రారంభమైంది. ఇప్పుడు అనేక మంది శిష్యులతో అనేక మంది బ్రతుకుతున్నారు ఆ పేరుతో. అది అంత సామాన్యమైన విద్య కాదు. వాళ్ళని వెళ్ళిన అందరూ మిమిక్రీ చేస్తారు కొంతమంది. అలా కాకుండా ఆయన కొన్ని డిస్ప్లేస్ అద్భుతమైనవి. ఇండియన్ అంబాసిడర్ ఇన్ యుఎన్ఓ మీనన్ గారి లెక్చర్ కానీ, లేక నెహ్రూ గారి నడక కానీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి డిక్షన్ కానీ, పృథ్వీరాజ్ కపూర్ వాయిస్ కానీ, నాగయ్య గారి రెండరింగ్ కానీ, పద్యం కానీ, మాటలు కానీ, అలాగే భానుమతి గారి వాచకం కానీ, ఇలా ఎన్నేమిటి, ఎన్నో అనేక మంది అనేక మందిని నటించడంతో పాటు ఆయన డిక్షన్, ఇంటనేషన్, ఇంటర్ప్రిటేషన్, వాకింగ్, ఇవన్నీ ఒక పక్కన పెట్టి 10 కమాండ్మెంట్స్ ఎన్నోసార్లు విన్నాను నేను. అవన్నీ తలుచుకుంటే నాకే ఎంతో ఆనందంగా ఉంటుంది. మన దేశంలో ఇటువంటి ఒక క్రియేటివ్ ఆర్టిస్ట్ వచ్చి ఇటువంటి సృష్టించాడా, ప్రపంచంలోనే ఒక అత్యధికమైన టాలెంట్తో ఈయన వెలుగొందుతున్నాడా, మన ఆంధ్రదేశం అంతా అద్భుతమైంది, అదృష్టమైంది అనిపిస్తుంది నాకు. ఆయన తర్వాత అనేక మంది ఆ విద్యలో ప్రావీణ్యం సంపాదించి ఆయన శిష్యులుగా తయారై ఆయనకు గర్వకారణంగా అనేక మంది ఆ పేరుతో జీవిస్తున్నారంటే ఆయన ఆజ్యుడిగా ఆయన ఎంత ఆనందిస్తూ ఉండుంటాడో ఒక్కసారి తలుచుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఆయన గురించి నేను చెప్పిన మాటలు ఆయనతో ఎంజాయ్ చేసిన వాళ్ళు ఇక చేయబోయే వాళ్ళందరినీ అందరినీ అభినందిస్తూ అటువంటి ఒక చక్కటి మహావిద్వాంసుని కన్నందుకు ఆంధ్రదేశాన్ని, ఆ తల్లిదండ్రుల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.